కాకతీయులు సామాజిక, సాంస్కృతిక, మత, భాష, సాహిత్యాల అభివృద్ధి అనే అంశాన్ని చూద్దాం. ఆంధ్రదేశాన్ని దాదాపు క్రీస్తు శకం 995 నుంచి 1323 వరకు పరిపాలించిన రాజవంశం కాకతీయ వంశం. తెలుగు నేలనంతటినీ ఏకఛత్రాధిపత్యంగా, అంటే ఒకే గొడుగు కింద పరిపాలించిన మొదటి రాజవంశం శాతవాహనుడు. అయితే శాతవాహనుల తర్వాత తిరిగి ఆంధ్రదేశాన్నంతటినీ ఏకతాటి మీదకు తీసుకొచ్చి రాజకీయ సమైక్యతను సాధించిన ప్రభువులు కాకతీయులు. కాకతీయులు పటిష్టమైన పరిపాలన ప్రవేశపెట్టారు. తెలుగువారి రాజకీయ సాంస్కృతిక ఐక్యత కృషి చేశారు. దేవాలయ నిర్మాణం కావించారు. కుటీర పరిశ్రమలను అభివృద్ధిపరిచారు. నూతన గ్రామాలను నిర్మించారు. వ్యావసాయక అభివృద్ధికి తోడ్పడ్డారు. ఇలా కాకతీయులు ఒక చక్కని సంక్షేమ రాజ్య నిర్మాణానికి కృషి చేశారు. కృతకృత్యులయ్యారు కూడా. కాకతీయులు ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదుని కలిగి ఉండేవారు. వీరి రాజధాని ఓరుగల్లు లేదా వరంగల్ అని అందరికీ తెలిసినదే. కాకతీయుల గురించి మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 956 నాటి తూర్పు చాళుక్య రాజైన దానార్ణవుడు వేయించిన మాంగల్లు తామ్ర శాసనం చెబుతోంది. ఈ మాంగల్లు తామ్ర శాసనంలో కాకత్యగుండన వారి యొక్క వంశావళి సంక్షిప్తంగా చెప్పబడింది. అదేవిధంగా కాకతీయులకు సంబంధించి, వారి వంశ మూలానికి సంబంధించి కాకతి గణపతి దేవుడి సోదరి మైలాంబ వేయించిన బయ్యారం చెరువు శాసనం కూడా చెబుతోంది. కాకతీయులు దుర్జయ వంశస్థులు. వర్ణపరంగా శూద్రవర్ణానికి చెందినవారు. రాష్ట్రకూట రాజుల కొలువులో సైన్యాధిపతులుగా తొలుత వీరుండేవారు. వీరి మూల పురుషుడు వెన్నరాజు కాకతీపురం నుండి పరిపాలించడం వల్ల కాకతీయులు అనే పేరు వచ్చిందని బయ్యారం చెరువు శాసనం చెబుతోంది. కాకతి అంటే కనకదుర్గ అనే అర్థం ఉంది. చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కాకతి అంటే కూష్మాండం అనే ఒక పేరు కూడా ఉంది. కూష్మాండం అంటే అర్థం గుమ్మడి అని అర్థం. అదేవిధంగా కాకతీయులు మొదట జైన మతాన్ని అవలంబించగా తదనంతరం శైవాన్ని ఆదరించిన, అభిమానించిన వారిగా కనిపిస్తారు. ఇక కాకతీయుల యొక్క వంశావళిని స్థూలంగా అర్థం చేసుకుని ఆపై వారి యొక్క సామాజిక, సాంస్కృతిక, మత తదితర అంశాలను అర్థం చేసుకుందాం. సామంతులుగా కాకతీయులు తొలుత పరిపాలన మొదలుపెట్టారు. వారిలో 995 నుంచి 1052 వరకు పరిపాలించిన మొదటి బేతరాజు, ఆయన తర్వాత మొదటి ప్రోళరాజు క్రీస్తు శకం 1052 నుండి 1076 వరకు, రెండవ బేతరాజు క్రీస్తు శకం 1076 నుండి 1108 వరకు,
దుర్గరాజు 1108 నుండి 1116 వరకు, రెండవ ప్రోళరాజు 1116 నుండి 1157 వరకు పరిపాలించడం గమనించవచ్చు. ఈ విధంగా 995 నుండి 1157 వరకు కాకతీయులు సామంతులుగా ఉంటారు. మొదటి ప్రోళరాజు బిరుదు అరిగజకేసరి. ఈయన ఈ పేరుతోనే ఓరుగల్లు సమీపంలో కేసరి సముద్రం అనే పెద్ద చెరువుని తవ్వించడం జరిగింది. అట్లే మొదటి కాకతీయుల్లో ప్రసిద్ధుడైన వాడు రెండవ ప్రోళరాజు. ఈయన శైవ భక్తుడు. అదేవిధంగా రెండవ ప్రోళరాజు యొక్క మంత్రి బేతనామాత్యుడు. ఈ బేతనామాత్యుడి భార్య మైలమ అనే ఆవిడ కడలాలయ వసతి అనే జైన వసతిని కూడా నిర్మించింది. ఇక స్వతంత్ర కాకతీయ సామ్రాజ్య పాలకులు 1వ ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు. ఈయన క్రీస్తుశకం 1158 నుండి 1196 వరకు పరిపాలించారు. స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు ఈ 1వ ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడే. ఈయన తరువాత మహాదేవుడు క్రీస్తుశకం 1196 నుండి 1199 వరకు, అటుపై గణపతి దేవుడు క్రీస్తుశకం 1199 నుండి 1262 వరకు, రుద్రమదేవి 1269 నుండి 1295 వరకు, రెండవ ప్రతాపరుద్రుడు 1295 నుండి 1323 వరకు పరిపాలించడం జరిగింది. వీరిలో 1వ ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు, ఆయన ఓరుగల్లు పట్టణ నిర్మాత, ఎన్నో శివాలయాలను నిర్మించినవాడు. ముఖ్యంగా హనుమకొండలోని రుద్రేశ్వరాలయం అంటే 1000 స్తంభాల గుడిని రుద్రదేవుడు నిర్మించాడు. ఈయన యొక్క విజయాలని హనుమకొండ శాసనం వివరిస్తోంది. రుద్రదేవుడు కవిభాషా పోషకుడు. ఈయన వినయభూషణుడు అని ద్రాక్షారామ శాసనం చెబుతోంది. అంతేకాదు బద్దెన రచించిన నీతి శాస్త్రముక్తావళిని రుద్రదేవుడు నీతిసారం అనే పేరుతో సంస్కృతంలో రచించడం కూడా జరిగింది. ఇక్కడ బద్దెన ప్రస్తావన వచ్చింది కాబట్టి సుమతీ శతకం, మనం తెలుగువారు చెప్పుకునే సుమతీ శతకం రచించిన వాడుగా బద్దెన ప్రసిద్ధుడు. అదేవిధంగా మహాదేవుడు, రుద్రదేవుడి తర్వాత పాలనకొచ్చిన మహాదేవుడు గొప్ప శివారాధకుడిగా మనకనిపిస్తాడు. ఈయన సుపుత్రుడే గణపతి దేవుడు. ఈయన కుమార్తెలు అంటే మహాదేవుడి కుమార్తెలు మైలాంబిక, కుందాంబిక. వీరిరువురిని నతవాడి రాజు అయిన రుద్రరాజుకిచ్చి వివాహం చేయడం జరిగింది. ఇక గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యంలోని ప్రభువుల్లోకెల్లా చాలా గొప్పవాడు. ఈయన 1263లో ముత్తుకూరు యుద్ధం వరకు తన 63 ఏళ్ల పాలనా కాలంలో ఒక్కసారి కూడా అపజయం ఎరుగలేదు. అంతటి పాలనాధ్యక్షుడు, అసమాన శూరుడు గణపతి దేవ చక్రవర్తి. ఈయన మోటుపల్లి అభయ శాసనాన్ని అందించినట్లుగాను, ఇతరత్ర పాలనా సంస్కరణలు చేపట్టినట్టుగాను
మనకి తెలుస్తుంది. గణపతి దేవుడు ఓరుగల్లు పట్టణాన్ని రాతి కోటతో పటిష్టం చేసి రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకి మార్చాడు. అంతేకాదు, పుత్ర సంతతి లేకపోవడం వల్ల గణపతి దేవుడు తన కుమార్తె రుద్రమదేవిని రాజ్యాధికారినిగా నియమించాడు. రుద్రమదేవి ఎదుర్కొన్న దండయాత్రల్లో ప్రధానమైనది సేవణుల దాడి. అంతేకాదు, చందుపల్లి నల్గొండ జిల్లాలోని చందుపల్లిలో లభించిన శాసనాన్ని బట్టి రుద్రమదేవి క్రీస్తు శకం 1289లో యుద్ధ భూమిలో మరణించినట్లుగా మనకి తెలుస్తోంది. ఇక కాకతీయ రాజుల్లో చిట్ట చివరి రాజు 2వ ప్రతాపరుద్రుడు. ఈయన ఆస్థాన కవి విద్యానాథుడు. ఆ విద్యానాథుడు సంస్కృతంలో ప్రతాపరుద్రయశోభూషణం అని అద్భుతమైన అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించి 2వ ప్రతాపరుద్రుడికి అంకితమివ్వడం జరిగింది. అదేవిధంగా కాకతీయుల కాలంలో గోనగన్నారెడ్డి మార్కండేయ పురాణాన్ని అంకితం తీసుకున్నాడు. ఈ మార్కండేయ పురాణాన్ని రచించిన వాడు మారణ. అదేవిధంగా భాస్కర రామాయణాన్ని సాహిణి మారణ అనే వ్యక్తికి అంకితం ఇవ్వడం కూడా గమనించవచ్చు. ఈ విధంగా కాకతీయుల కాలంలో ఆయా రాజుల పాలన ఏ విధంగా కాలక్రమంలో సాగిందో అర్థం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కాకతీయుల కాలం నాటి యుగ విశేషాలను అర్థం చేసుకుందాం. అందులో భాగంగా వారి పాలనా విధానం ఏ విధంగా ఉంది అనేది చూస్తే మనకి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. కాకతీయుల కాలంలో రాజ్య పాలన అనేది సంప్రదాయ రాచరిక వ్యవస్థ మీద ఆధారపడి ఉండేది. ప్రభుత్వ యంత్రాంగానికి రాజే సర్వాధికారిగా ఉండేవాడు. రాజ్య పాలనలో రాజుకి సహకరించేందుకు మంత్రి పరిషత్తు ఉండేది. కాకతీయుల శాసనాలను బట్టి మహాప్రధాని, ప్రధాని, ప్రెగ్గడు, అమాత్య లాంటి అధికారులు ఉండేవారని తెలుస్తోంది. వీరు మాత్రమే కాక అష్టాదశ తీర్థులు అనే అధికార గణాన్ని గురించి మడికి సింగన రచించిన సకల నీతి సమ్మతంలో ఒక ప్రస్తావన ఉంది. అదేవిధంగా కాకతీయుల కాలంలో రాజోద్యోగాలను నియోగాలు అనే రూపంలో విభజించేవారు. అన్ని శాఖల్ని పర్యవేక్షించే అధికారిని బాహత్తర నియోగాధిపతి అని పిలిచేవారు. అన్ని శాఖల్ని అంటే అన్ని నియోగాల్ని పర్యవేక్షించే అధికారి బాహత్తర నియోగాధిపతి. అదేవిధంగా అంతఃపుర రక్షకుడిగా నగర శ్రీకావలి అనే అధికారి పనిచేస్తూ ఉండేవాడు. గ్రామ పాలన అయ్యగార్లు అనే అధికారుల చేతుల్లో ఉండేది. అయ్యగార్లు అనే పదం ఆయం అనే పదం నుంచి వచ్చింది. ఆయంగార్లు అని అర్థం. అదేవిధంగా గ్రామ పాలనలో ఇలాంటి ఆయంగార్లు 12 మంది ఉండేవారు. వీరిలో గ్రామ రక్షణ బాధ్యతను నిర్వహించే అధికారిని
తలారి అనేవారు. అదేవిధంగా ఈ కాకతీయుల కాలంలో, ముఖ్యంగా ప్రతాపరుద్రుడి కాలంలో, నాయంకర విధానం అనేది అమలైంది. నాయంకర విధానము అంటే ఒక రకమైన జాగీర్దారీ విధానము అని చెప్పవచ్చు. రాజ్యాన్ని అనేకమైన మండలాలుగా విభజించేవారు నాయంకరం అనేవారు. అలాంటి నాయంకరానికి ఒక నాయకుడు లేదా పాలకుడు ఉండేవాడు. నాయంకర్లు అనేవారు వాళ్ళని. అలాంటి నాయంకర్లు తమ అధీనంలో ఉన్న నాయంకరాలపై వచ్చే ఆదాయంలోంచి కొంత రాజుకి కప్పంగా కట్టి అతడు నిర్ణయించిన, అంటే రాజు నిర్ణయించిన సైన్యాన్ని పోషించే విధానమే నాయంకర విధానం. ఈ నాయంకర్లు ప్రతాపరుద్రుడి కాలంలో 75 మంది ఉండేవారు. ఈ నాయంకర విధానం కాకతీయ రాజ్య పతనమైన తరువాత కూడా విజయనగర రాజ్యంలోనూ, చివరికి ఆంగ్ల రాజ్యంలో సైతం ఉండడం గమనించవచ్చు. అదేవిధంగా పాలనా సౌలభ్యం కోసం కాకతీయ సామ్రాజ్యాన్ని సీమ, వాడి, పాడి, భూమి లాంటి అనేకమైన పేర్లతోటి విభజించడం గమనించవచ్చు. అలాగే కొన్ని గ్రామాల సముదాయాన్ని స్థలము అని పిలిచేవారు, కొన్ని స్థలాల సముదాయాన్ని నాడు అని పిలిచేవారు. కరనాడు, పలనాడు, కమ్మనాడు లాంటివి ఇలాంటి అర్థంలోనే ప్రయోగించబడ్డాయి. అదేవిధంగా ఆ రోజుల్లో పన్ను కట్టవలసిన రైతుల్ని అరిగాపులు అనేవారు. గడ్డి మీద వేసే పన్నుని పొల్లరి అనేవారు. గొర్రెల మందపై వేసే పన్నుని అడ్డసుంకము అనేవారు. ఇక ఉప్పు పరిశ్రమ రాజ్యానికి గుత్తాధికారం కింద ఉండేది. ఆ రోజుల్లో అంతిమ న్యాయ నిర్ణేత రాజే. అంతిమ న్యాయస్థానం రాజాస్థానమే. రాజు యొక్క ఆస్థానంలోని ప్రత్యేక న్యాయాధికారుల్ని ప్రాడ్వివాకులు అనేవారు. అదేవిధంగా రాజుగారి యొక్క అంగరక్షకులను లెంకలు అనేవారు. లెంకలు అంటే పర్సనల్ బాడీగార్డ్స్. ఇలాంటి లెంకలకు ఉండే నియమ నిబంధనావళిని లెంకావళి అనేవారు. ఆ రోజుల్లో వ్యవసాయమే ప్రజల ప్రధాన వృత్తి అయ్యేది. కాకతీయ సామ్రాజ్యంలోని ప్రధానమైన అంశం సముద్రాలంత విశాలమైన చెరువులను తవ్వించడం. రెండవ బేతరాజు సిబ్బి సముద్రం, కెరి సముద్రం, కేసరి సముద్రాలను తవ్వించాడు. గణపతి దేవుడి సేనాని అయిన రుద్రుడు మానేరుపై పాకాల చెరువుని తవ్వించాడు. ఇంకా రేచర్ల రుద్రుడు రామప్ప చెరువుని తవ్వించాడు. ఆ రోజుల్లో గుత్తికొండ, పలనాటి సీమ ఇనుప పరిశ్రమకి ప్రసిద్ధిగాంచినవి. అదేవిధంగా ఓరుగల్లు రత్న కంబళ్లకు, ముఖమల్ వస్త్రాలకు ప్రసిద్ధిగాంచింది. అదేవిధంగా త్రిపురాంతకంలో బ్రహ్మనాయుడు పంచలోహ స్తంభాన్ని ఎత్తించినట్లుగా పలనాటి వీర చరిత్ర, శ్రీనాథుడు రచించిన పలనాటి వీర చరిత్ర చెబుతోంది.
అదేవిధంగా కాకతీయుల కాలంలో గోల్కొండ ప్రాంతంలో వజ్రపు గనులు లభించాయి. అదేవిధంగా ఆదిలాబాద్లోని నిర్మల్ కత్తుల తయారీకి ప్రసిద్ధిగాంచింది. అట్లే కాకతీయుల కాలంలో దేశీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఓరుగల్లు లేదా వరంగల్ పట్టణం నిలిచింది. మోటుపల్లి దగ్గర 1194లో గణపతి దేవుడు అభయ శాసనాన్ని వేయించినాడుగా తెలుస్తోంది. ఈ శాసనంలో మోటుపల్లి రేవుని దేశీయ కొండ పట్టణము అని పిలవడం జరిగింది. అదేవిధంగా కాకతీయుల కాలంలో నాణాలు ఎక్కువగా లభించలేదనే చెప్పాలి. ఆ రోజుల్లో లభించిన నాణాలలో మిక్కిలి ఎక్కువ ప్రమాణం గలది గద్యాణము అని. గద్యాణము అన్న, నిష్కము అన్న, మాడ అన్న ఒకటే అర్థం. ఈ గద్యాణాన్ని బంగారు నాణము అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో వెండి నాణాన్ని రోకా అనేవారు. 10 రోకలు అంటే 10 వెండి నాణాలు ఒక బంగారు నాణం అంటే ఒక నిష్కంతో సమానంగా ఉండేది. ఇక కాకతీయుల కాలంలో సాంఘిక పరిస్థితులు ఎలా ఉండేవి అని చూస్తే వర్ణ వ్యవస్థ చాలా బలంగా ఉండేది, విస్తృతంగా కూడా ఉండేది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 ప్రధాన వర్ణాల స్థానంలో వాటిల్లో అనేకమైన అవాంతర భేదాలు పొందడాన్ని గమనించవచ్చు. అంతేకాదు సమాజంలో వర్ణాలు లేదా కులాల సంఖ్య పెరిగిందని కూడా చెప్పవచ్చు. ఏకాంబ్రనాథుని ప్రతాప చరిత్రలోనూ, వినుకొండ వల్లభరాయుడి క్రీడాధిరామంలోనూ అనేకమైన కులాల పేర్లు చెప్పబడ్డాయి. ఇక్కడ వల్లభరాయుడు రచించిన క్రీడాధిరామానికి సంబంధించి ఒక వివరణ ఏమిటంటే, క్రీడాధిరామము అనే కావ్యాన్ని వినుకొండ వల్లభరాయుడు రచించాడని కొందరు, శ్రీనాథ మహాకవి రచించాడని కొందరు అంటారు. అయితే నిజానికి క్రీడాభిరామ రచన ప్రారంభించింది వల్లభరాయుడు, పూర్తి చేసింది శ్రీనాథ మహాకవి. కానీ క్రీడాభిరామం పుస్తకంలో అంటే ఆ గ్రంథంలో ఇది వల్లభరాయుడు రచించినట్లుగానే ఉంది. అందుకని వినుకొండ వల్లభరాయుడు రచించిన క్రీడాభిరామము అంటాం. అదేవిధంగా కాకతీయుల కాలం నాటికి శైవుల్లోనూ వైష్ణవుల్లోనూ కూడా కులాలు ఏర్పడడం గమనించారు. బలిజలు, లింగాయతులు, జంగాలు, తంబళ్ళు లాంటి కులాలు శైవుల్లో ఏర్పడ్డాయి. వైష్ణవుల్లో కూడా నంబులు, సాతానులు, దాసరులు లాంటి కులాలు ఏర్పడ్డాయి. అంటే కుల నిర్మూలన కోసం పుట్టిన మతాల్లోనే తిరిగి కులాలు ఏర్పడ్డము అనేది తెలుగు నేలలో 13వ శతాబ్దం వచ్చేసరికి జరిగిన ఒక సామాజిక వాస్తవికం అన్నమాట. అదేవిధంగా ఆ రోజుల్లో వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి బ్రహ్మనాయుడు, పలనాటి బ్రహ్మనాయుడు లాంటి వారు చాపకూడు పద్ధతిని ప్రవేశపెట్టడం గమనించాలి. చాపకూడు పద్ధతి అంటే యుద్ధరంగంలో మాల, మాదిగ, వెలమ, కమ్మరి, కుమ్మరి మొదలైన కులాల వారంతా ఒకే వరుసలో సహపంక్తి భోజనం చేయడం. అందరూ సమానమైన వరుసలో కూర్చుని భోజనం చేయడం. అదేవిధంగా కాకతీయుల కాలం నాటికి
బ్రాహ్మణులు రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయారు అని చెప్పవచ్చు. కాకతీయుల కాలంలోని ప్రధాన లక్షణాల్లో ఒకటి కుల సంఘాలు. కుల సంఘము వర్ణాలకు సంబంధించి, వృత్తులకు సంబంధించి సమూహాలు ఉండేవి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం శాతవాహనుల కాలంలో వృత్తి సంఘాలని మనం చూస్తాం శ్రేణి అని. కానీ కాకతీయుల కాలం నాటికి కుల సంఘాలు వచ్చాయి. ఆ కుల సంఘాలని సమయాలు అని పిలిచేవారు. కుల సంఘ